हेलो बडीज, वेलकम बैक टू अवर चैनल बिगनर बडीज। मन वीडियो आविर कुड़मुनी एला तैयार चेसुकोवालो चूद्दाम। मनं गड़िपे बिजी बिजी लाइफ मन की बलमैन आहारम अनेदी चाला अवसरम। आविर कुड़मु मन हेल्थ कूडा चाला मंचिदी। आविर कुड़मु तैयार चेसुकोवडानिकि एन्नो मार्गाले उन्नायि। मनं कोंचेम कोत्तगा इंकोंचेम हेल्दीगा పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తినేలా తయారు చేసుకుందాం। దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 గ్లాసుల దాకా మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి। మనం ఏ గ్లాస్ తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ బియ్యం కూడా యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా కడిగేసి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి। ఓవర్ నైట్ నానబెట్టేసుకున్న ఈ మినపగుళ్ళని ఇంకొకసారి శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకుందాం। కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని థిక్ కన్సిస్టెన్సీ ఉండేలాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా వీడియోలో చూపించిన విధంగా థిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది। ఇప్పుడు ఈ పిండిని మనం వేరే ఒక బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం। మన రుచికి సరిపడ salt కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం। పిండి అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ఈ పిండిని స్టవ్ ఎక్కిచి ఆవిరి కుడుముగా మార్చేద్దాం। రొటీన్ గా కాకుండా కొంచెం వెరైటీగా నేను కొన్ని కొబ్బరి చిప్పలు తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి ఆల్్రెడీ డ్రై చేసి పెట్టేసుకున్నాను। ఆ కొబ్బరి చిప్పలకి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకుందాం। मरी నిండుగా కాకుండా కొంచెం వెలితిగానే యాడ్ చేసుకోవాలి। చివరిగా ఎక్స్ట్రా డెకరేషన్ కోసం కొంచెం క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకుందాం। అదే విధంగా మిగతా కొబ్బరి చిప్పల్లో కూడా పిండిని యాడ్ చేసుకొని రెడీ చేసుకుందాం। అంతా రెడీ చేసుకున్నాం। ఇక స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం। స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రని పెట్టేసుకుందాం। కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక ఇడ్లీ ప్లేటును కూడా పెట్టుకోవాలి। ఆ తరువాత మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చిప్పల్ని పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక పావు గంట మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి। 20 నిమిషాల పాటు ఉడికించుకున్న తరువాత ఒక ఫోర్క్ తీసుకొని ఆవిరి కుడుము బాగా ఉడికిందో లేదో టెస్టింగ్ చేసేయండి। ఇక్కడ మనకి చాలా పర్ఫెక్ట్ గా ఉడికేసింది। ఇక స్టవ్ ఆపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి। అలా చేయటం వల్ల ఆవిరి కుడుము కొబ్బరి చిప్పలకు అంటుకోకుండా చాలా నీట్ గా వచ్చేస్తుంది। కుకింగ్ పని అయిపోయింది కాబట్టి ఇక చిప్పల్లో నుంచి ఆవిరి కుడుముని బయటికి తీసే పని స్టార్ట్ చేద్దాం। చాకుతో అంచులు నీట్ గా తీసేసి కొబ్బరి చిప్పని రివర్స్ లో టర్న్ చేసి చూడండి। అలా చేతిలో పడిపోతుంది। చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది। దాంట్లో డౌట్ ఏ లేదు। వేడి వేడిగా ఉన్న ఈ ఆవిరి కుడుముని నేతితో దట్టిచ్చి కారపొడితో తిని చూడండి। ఎక్సలెంట్ గా ఉంటుంది। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో। అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ బిగినర్ బడీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ। బై బై।